పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీకందరి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఈ సభ ఎందుకు నిర్వహించినారనేది మీకందరికి తెలుసు. ఇది ఒక ఆత్మీయ సభ. ఇక్కడ వచ్చేసి మనమందరం కలిసి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో ఏ విధంగా మనకు ముందు పోవాలో, ఎంత కష్టపడి మళ్ళా మనం మన జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలా అనే ఉద్దేశంతో మనం ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలనో అవన్నీ మనకు దిశా నిర్దేశం చేసేదాన్ని కనీసం మన పెద్దలు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు తెలియజేయబోయే విధంగా మనము పాటించి వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా మన అమ్మానాన్న అలాగే మన మిథున్ రెడ్డి గారిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించుకొని మరొకసారి మరి ఇంతకంటే భారీగా అంటే మనం పెద్ద సభ పెట్టుకుందాం మళ్ళీ తర్వాత విజయోత్సవ సభ అనేసి దాంట్లో మీరందరూ ఆ రోజు ఉత్సాహంగా పాల్గొనాలంటే ఇప్పటి నుండి ఈ రెండేళ్ళు మనం బాగా కష్టపడాలి. కష్టపడి రేపు వచ్చే మనకు విజయోత్సవ సభకు మీరందరూ ముందుగా దాని గురించి ప్లాన్ చేసుకునే విధంగా ఉండాలంటే మనం ఎంత కష్టపడి గెలిపించుకుంటేనే మళ్ళీ మనం విజయోత్సవ సభ అనేది చూసేది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తకు మరొకసారి చేతులు ఎత్తి నమస్కరిస్తూ అందరం కష్టపడి మళ్ళీ మరొకసారి 2024లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవాలనేసి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను.